హాయ్ అండి అందరికీ. దొండకాయ కుర్మా అండి, చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో చూపిస్తా. పల్లీలు, మినపప్పు అండి, దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందుల్ని మసాలాలు వేసుకోవాలండి. ధనియాలు, మిరియాలు, చెక్క, సాజీర ఇవన్నీ వేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అవి పక్కన పెట్టేసుకోవాలండి. అవి అదే గిన్నెలో ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్నాక దొండకాయలండి ఫ్రెష్గా కడిగి మధ్యలో కట్ చేసుకున్న, పూర్తిగా కట్ చేసుకోలేదు. వంకాయలు ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసిన ఈ మొత్తం వేసేసుకోవాలండి. ఆయిల్ ఒకసారి అటు ఇటు కలపాలి. ఇవి దోరగా వేయించుకోవాలండి నూనెలో. దాని మీద ఒక మూత పెట్టేద్దాం. ఈ లోపు మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి మనం వేయించుకున్న పల్లీలు అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి టమాటాలు, ఎల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయాలండి. పచ్చిమిర్చి కూడా వేసేసేయాలి. ఉల్లిగడ్డ 1, టమాటాలు 2. మన అంటే మన కర్రీని బట్టి వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి దొండకాయ ఉడికిందో లేదో చూసుకొని, ఉడికిందండి సగం. అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఫస్టే వేసుకోవద్దండి, మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి. అందులో కరివేపాకు ఒకసారి బాగా కలపాలి. పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలపాలి. కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసిన మొత్తం అందులో వేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసిన అందులో వేసుకోవాలి మొత్తం. వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలండి. కలిపినాక కొంచెం వాటర్ పోయాలి. బాగా కలపాలండి. మూత పెట్టేయాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిస్తే రెడీ అయినట్టేనండి. చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా, రైస్లోకి. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.